हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट आइडियास तेलुगु। इप्पुडु ऐदे ऐदु निमिषाल्लो चाला टेस्टीगा क्रिस्पीगा अंदरु नच्चे विधंगा चिकेन पकोड़ी तयारु चेसुकुंदाम। चाला ईजीगा रेडी चेसुकोवच्चु, चाला तक्कुव टाइम्लो तक्कुव इंग्रीडियंट्स नी उपयोगिंची चाला ईजीगा रेडी चेसुकोवच्चु। इंदुकोसम मनं तीसुकुन्न चिकेन नी शुभ्रंगा कडुक्कोनी ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, రుచికి తగినంత కారం, ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది। ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా చికెన్ కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ శనగపిండి, బియ్యపిండి, ఇంకా కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను। కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి। బియ్య పిండి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇంకా 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి। ఇవన్నీ వేసుకొని కొద్దిగా చాలా తక్కువ వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి। మీకు టైం ఉంటే కాసేపు మారినేట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే వెంటనే వేసేసుకోవచ్చు। నేనైతే వెంటనే వేస్తున్నాను, టైం ఉంటే పక్కన పెట్టుకోండి, లేదంటే ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మన చికెన్ ముక్కలని వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి। ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే లోపల చికెన్ అంతా బాగా ఉడుకుతుంది, అదే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపల సరిగా ఉడకదు, పైనేమో మాడిపోతుంది। అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। అదే విధంగా అన్ని చికెన్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। చాలా తక్కువ టైం లోనే సింపుల్ గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు। ఈ విధంగా ఫ్రై అయినవన్నీ ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసుకొని అన్ని పక్కకు తీసుకోవాలి। అంతే, చాలా సింపుల్ గా 5 నిమిషాల్లో క్రిస్పీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది। పిల్లలు బాగా ఇష్టపడతారు, పిల్లలంటే పెద్దలు కూడా చాలా బాగా ఇష్టంగా తినేస్తారు। మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో తెలియజేయండి। వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।